ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పర్సరత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము యోహాను వార్త ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చింది జాన్ చాప్టర్ వన్ థర్టీ ఫోర్ అండ్ ఐ హీన్ అండ్ టెస్టిఫైడ్ దట్ దిస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ దేవునికి స్తోత్రాలు దిస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ ఇరవై తొమ్మిదవ వచనంలో బాప్తిజం ఇచ్చి యోహన్ గారు అంటారు ఎప్పుడైతే ఏసయ ఈవెన్ దో బాప్తిజం ఇచ్చి యోహన్ గారి కజిన్ కదా సో ఈవెందో హీస్ ఎ కజిన్ టు హిమ్ బట్ జాన్ ద బ్యాప్టిస్ట్ ద హీ ఆల్రెడీ హిస్ ప్రిపేరింగ్ ద వే ఫర్ ద కమింగ్ ఆఫ్ మెస్అయ్య హీఈస్ ద జీసస్ క్రైస్ట్ ఏసయ్య తను తన యొక్క తండ్రిని ఆ యొక్క వడ్రంగి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటున్నారు ముప్పై సంవత్సరాల ప్రాయంలో ఏసయ్య యొక్క పరిచర్య చేయడానికి వచ్చారని మనం నేర్చుకున్నాము ఇరవై తొమ్మిదిలో ఆయన చూడగానంటున్నారు ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల లోక పాపాలను మూసుకుపోయే దేవుని గొర్రెపిల్ల దాని తర్వాత మనం చూస్తా ఉంటే ఈయన ఆ యొక్క ప్రభు మార్గాన్ని మెస్ మార్గాన్ని ప్రిపేర్ చేయడానికి ఆయన ముందుగా ఒక సిక్స్ మంత్స్ ముందుగా వచ్చిన మన బాప్తిసం ఇచ్చి యోహాను కానీ మన గురించి నేర్చుకున్నాం ఎప్పుడైతే ఆయన బాప్తిసానికి వచ్చారో లూకా సువార్తలో అలాగే మార్క్ సువార్తలో సువార్తలో మనం చూస్తుంటే బాప్తిసం అయిన వెంటనే యొక్క పరలోక రాజ్యం తెరవబడి దేవుని యొక్క స్వరాన్ని వారు విన్నారు ఏమని దేవుడు మాట్లాడుతున్నారు ఈయన నా ప్రియమైన కుమారుడు హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అలాగే ఆయన భుజం మీద యొక్క పావురం వచ్చి రాలటం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ద హోలీ స్పిరిట్ ద ట్రినిటీ ఇన్ వన్ ప్లేస్ సో వెన్ హీ హాజ్ విట్నెస్డ్ ఎప్పుడైతే ఈయన ఈ కార్యాలన్నీ చూసారో దేవుని స్వరాన్ని విన్నారో దేవుడు హీ టెస్టిఫైడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని కుమారుడని దేవుని చేత యొక్క శిలువ మరణం పొందటానికి భూమిదికి వచ్చారని ఎప్పుడైతే విన్నారో హీ సెయింగ్ ఇప్పుడు బాప్తిస్ మిచ్ యోహాన్ గారు అన్నారు ఎలిజబెత్ గారు అలాగే జక్రయ్య గారి కుమారుడు కదా వృద్ధాప్యంలో జన్మించిన బాప్తిస్ మిచ్ యోహాన్ గారు అంటున్నారు హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ ఈయనే దేవుని కుమారుడు దేవునికి స్తోత్రాలు హీఈ్ ద క్రియేటర్ ఆ యొక్క సృష్టికర్తకు దేవుని స్వరాన్ని ఏదైతే నేను విన్నానో ఆ స్వరమే ఈయనై ఉన్నారు దేవునికి స్తోత్రాలు ఈజ్ ద బిగాటెన్ సన్ దేవుని ఏకైక కుమారుడు చూడండి యోహన్ స్వార్త నాలుగు నలభై రెండులో మనం చూస్తుంటే దేవుడి యొక్క ఆయన కుమారుని పంపించారు అని ఉంటుంది ది హీఈ ద క్రైస్ట్ అని అంటారు ఎవరు సమరయ్యలు ఎక్కడైతే సమరయ్య స్త్రీ ఆ గ్రామస్తులకు చెప్పారో యేసయ్య గొప్ప ప్రవక్తని తను చూశానని తన జీవితంలో జరిగిన విషయాలని చెప్పారని ఆ యొక్క సమరయ స్త్రీ వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అక్కడంటున్నారు ఆ గ్రామంలో అంటున్నారు సమరయ్య గ్రామంలో వినినవారు చూసిన వారు ఈ కార్యాలను చూసిన వారు దేవుని మాటలు విన్నవారు వాళ్ళు అంటున్నారు గాడ్ సెంట్ ఈయన దేవుని కుమారుడు దేవుడు పంపించారు హీఈస్ ద క్రైస్ట్ ఈయనే మెస్ అయ్యా ఈయనే క్రీస్తు అని అలాగే మనం చూస్తుంటే మతీ వార్త మూడు పదిహేడులో మనం చూస్తుంటే దేవుని యొక్క స్వరము దేవుడు మాట్లాడుతున్నారు హీఈస్ మై బిలవర్స్ సన్ కేమ్ టు హిమ్ నేను పంపించాను ఆయన వచ్చారు విధేయత చూపించారు ఆయన మాటలు జాగ్రత్తగా వినండి ఎవరైతే ఆయన మాటలు వింటారో మీరు జీవిస్తారు దేవునిలో జీవించి ఉంటారు దేవునికి స్తోత్రాలు అలాగే యోహాన్స్ వార్త పద్దెనిమిది ముప్పై ఏడులో మనం చూస్తుంటే ఐ ఆమ్ ద కింగ్ ఆ యొక్క పిలాత్ గారు మాట్లాడారు గవర్నర్ పిలాత్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏసయ్యతో నువ్వు ఎవరివి హూ ఆర్ ద వన్ ఆర్ యూ ద కింగ్ అని ఆయన అడిగినప్పుడు అప్పుడు దేవుడు జవాబిస్తున్నారు ఎస్ జవాబిస్తున్నారు ఎస్ ఐ ఆమ్ ద కింగ్ అండ్ ఆల్సో హీ సేస్ దట్ ఫర్ దిస్ రీజన్ ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ ఈ కారణం కోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను నేను రాజునని కానీ ఈ రోజున నేను ఒక దేవుని గొర్రె పిల్లగా నేను మరణించి వాళ్ళు మీ అందరినీ జీవింపజేయటానికి వచ్చానని మళ్ళా తిరిగి నేను రాబోతున్నానని నాలోనే జీవం ఉందని దేవుడు ఎంత చక్కగా ఎస్ ఐఎమ్ ద కింగ్ ఎస్ ద సేమ్ కింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ మళ్ళా తిరిగి రెండవ రాకల్లో దేవుడు రాబోతున్నారు <immortality> అలాగే మన రోమా పత్రిక ఏడు ఇరవై నాలుగులో చూస్తే టు అజ్ ఎందుకు వచ్చారు ఈ రాజుగారు ఎందుకు ఈయన బాప్తీస్ ఇచ్చి యోహాన్ గారు సాక్ష్యం ఇస్తున్నారు ఈయనే దేవుని కుమారుడని అలాగే మన మత్తేసు వార్త పదహారులో పేతృగారు అంటారు మీరు జీవము కలిగిన దేవుని కుమారులని నేను నేనెవరిని ఆయన అడిగినప్పుడు పేతురుగారు అంటున్నారు దేవుని ఆత్మచేత స్పందింపబడాయని అంటున్నారు ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడయనేవంటున్నారు ఎస్ యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ జీవము కలిగిన దేవుని పుత్రులు మీరు దేవునికి స్తోత్రాలు మనలందరిని కూడా యొక్క హారిబుల్ స్పిరిచువల్ డెత్ దేవునికి దూరంగా ఆత్మీయ మరణంలో సాతాను చేతిలో మరణానికి మనం బానిసరిగా పాపం చేత వచ్చే మరణానికి మనం మరణించకుండా మనల్ని కాపాడటానికి నా ఆత్మను కాపాడటానికి నన్ను దేవునితో కనెక్ట్ చేయడానికి మనందరిని సేవ్ చేయడానికి మన ఏసయ్య ఆయన బాప్తీసం పొంది శిరువులో మరణించి ఆయన చేసిన కార్యాలని మనల్ని కూడా చేసి దేవుని సన్నిధానంలో మనందరం నిలబడటానికి ఏసయ్య మనల్ని కనెక్ట్ చేయడానికి వచ్చారని మనం చూస్తారు కీర్తనలు నలభై ఎనిమిదిలో చూస్తే అలాగే యోహాన్ స్వార్థ పద్దెనిమిది పదకొండులో చూస్తే యునో హీ సో ఒబీడియన్స్ టు ఫాదర్ అని ఉంటుంది ఈ కార్యాలన్నీ చేయటానికి దేవుని అర్థతను ఎంతో విధేయత చూపించారని దేవుడయ్యుండి కూడా దేవునితో సమ్మానుడని ఎంచుకోకుండా తండ్రి చెప్పిన మాటకు ఆయన విధేయత చూపించి ఈరోజున ఆ యొక్క విధేయత ద్వారా దేవుడు అధికారాన్ని పొందారు సో ఆర్వీ షోయింగ్ ద సేమ్ ఒబీడియన్స్ టు గాడ్ మనం కూడా దేవుని బిడ్డలుగా క్రీస్తు బిడ్డలుగా మనలో ఎలాంటి విధేయత ఉంది క్రీస్తు మాట వినినప్పుడు మనం ఎలాంటి విధేయత చూపించి క్రీస్తు మార్గంలో మనం నడుచుకుంటున్నామో ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకోవాలి అలాగే యశాగ్రంథం యాభై మూడు నాలుగు నుంచి ఆరు అలాగే యోహాన్స్ వార్త పద్దెనిమిది పద్నాలుగులో చూస్తే ఆయన ఆ యొక్క అవర్ ల్యాంబ్ మన కోసం మరణించిన దేవుని గొర్రె పిల్ల అలాగే ఆయన యొక్క కమ్యూనియన్లో ఆ యొక్క గొర్రె పిల్లని మనం స్వీకరించడానికి మనం ఆయన అనుగ్రహించే వాక్యాన్ని మనం తిని జీర్ణించుకొని మన రక్తంలో అది కలిసిపోయేంతగా మనం దేవుని ప్రేమించాలి కమ్యూనియన్ ఆయన సహవాసులో మనం జీవించాలి అది వాక్యం ద్వారా మనం చేయగలుగుతామని నా శరీరాన్ని మీరు తిని నా రక్తాన్ని మీరు తాగితేనే తప్ప మీరు నిత్య జీవులో ప్రవేశించలేరు అని అంటారు అలాగే రెస్సి మీరు నాలో ఉండాలన్నా నేను మీలో ఉండాలన్నా కానీ దేవుని వాక్యంలో మనం జీవించి ఉండాలి ఆ దేవుని వాక్యమే మన ప్రభు మనం నేర్చుకుంటున్నాము యోహన్ స్వార్థ నాలుగో తొమ్మిదిలో చూస్తే ఎస్ఐ అడిగారు నాకు కొంచెం దాహంగా ఉంది మంచినీళ్ళు ఆయన వంటది మేము సమరేలం కదా మీరు యూదురు కదా మా దగ్గర మీరు ఎలాగ నీళ్లు అడుగుతున్నారు మీరు మేము ఇచ్చే తాగం కదా అని అంటున్నారు అప్పుడు షీ అండర్స్టూడ్ దట్ హీ ద గాడ్ హూ కేమ్ టు గివ్ లివింగ్ వాటర్స్ జీవజలాల్ని ఎప్పుడు కూడా దాహం వేయకుండా మనం ఎల్లవేళలా వేళలో ఉండే ఆ యొక్క జీవజలాలని ప్రవహింపజేసి జీవింపజేసి ఏసఐ అని తను గ్రహించింది అలాగే మనం చూస్తుంటే లూకాస్ వార్త పదిహేను రెండులో చూస్తే వాళ్ళ పరిసెలు శాస్త్రులు అంతా అంటున్నారు ఏసఐని చూసి దిస్ మ్యాన్ రిసీవ్స్ ఆల్ సిన్ఆర్స్ ఈ క్రీస్తు అని ఆయన ఈ యొక్క ఏసయ్య ఏం చేస్తున్నారు ఏసు ఎప్పుడు కూడా ఈ పాపం చేసిన వాళ్ళతో పనికిరాని వాళ్ళతో మనం చీ అన్న వాళ్ళతో కుష్టి వ్యాధులతో గుడ్డి వాళ్ళతో పక్షవాతం వచ్చిన వాళ్ళతో దేనికి పనికిరాని వాళ్ళతో బేస్ లెస్ వాళ్ళతో లేని ఏమీ లేని వాళ్ళతో ఈయన తిరుగుతూ ఉంటారు వెళ్తా కలిసి తింటూ ఉంటారు అంటారు అదే కదా మనము ఆ రోజున అలాగున్నా మనము ఈ రోజున రాజకుమారులుగా రాజకుమార్తెలుగా ప్రభు బిడ్డగా క్రీస్తు రాజ్య వారసులుగా దేవుని అధికారాన్ని ఇచ్చి దేవుని వెలుగుని మనం ఇంత ప్రకాశింపజేసి ఈయనే క్రీస్తు ఈయనే ప్రభు అని మనలు కూడా మనం యొక్క వాక్యాన్ని ఎంతోమందితో పంచుకుంటానికి ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈజ్ ద లాడ్ ఫర్ దిస్ వరల్డ్ నాట్ ఓన్లీ ఫర్ యూ అండ్ మీ హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఈ ప్రపంచానికి యుద్ధం మాత్రమే కాదు ఆయన రాజు మన హృదయాల్ని ఏతున్నా మన రాజు మన ఏసయ్య ఈ ప్రపంచంలోకి మళ్ళా ఏలటానికి ఆయన రాబోతున్నారు రెండవ రాకలు రాబోతున్నారు ముందు ఒక గొర్రె పిల్లగా వచ్చారు దాని తర్వాత ఒక తీర్పు తీసే న్యాయాధిపతిగా రాజుగా రాబోతా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి బీ వాచ్ఫుల్ అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అలాగే ఆయన అంటున్నారు ఎవరైతే నేను ఇచ్చే జీవ జలాలు యొక్క వాక్యాన్ని దైవ వాక్యాన్ని జీవం కలిగిన వాక్యాన్ని ఎవరైతే ఫ్రీగా నేను ఇస్తున్నాను మీకు కావాల్సినంత రండి దెర్ ఇస్ నో లిమిట్ యు విశ్వాసం ఎవరు వస్తారో వారికి నేను అనుగ్రహిస్తాను అండ్ ఆల్సో ఎవరైతే నమ్ముతారో వారికి నేను ఇస్తానని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనము మత వార్త ఐదవ అధ్యాయము ఆరో అధ్యయనం మనం చూస్తుంటే బీ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ హిజ్ రైట్ చేసినెస్ ఆ ఆకలి తప్పులు దేనికోసం నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు వాళ్ళు నింపబడతారు గాడ్ ఫిల్స్ టెం విత్ ద హిజ్ రైట్ చేసినెస్ అండ్ హిస్ లివింగ్ వాటర్స్ ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం ఏంటి మనకి కీర్తనలు అంటున్నారు సింహపు పిల్లలైనా కానీ అవి కలిగి ఉంటే కానీ ఆకలి కలిగి ఉంటే కానీ దేవుని నమ్ముకున్న బిడ్డల ఉండదు బికాజ్ వీ నో కరోనా రాబోతుంది ఎంతోమందికి ఆర్థికంగా చితికిపోయి ఉంటారు వాళ్ళందరినీ బలపరచడానికి దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు అలాగే హగాయ రెండులో మనం చూస్తా ఉంటే ఆయన రాజముద్రికగా మనం మాట్లాడే మాటలకి ఆయన అథారిటీ పవర్ చేసి నువ్వు చేసే ప్రార్థనలు ఆయన ఆలకించి నువ్వు చేసిన ప్రార్థన ద్వారా ఎంతోమందిని ఆయన తన యొక్క మేనిఫెస్టేషన్స్ ఆయన యొక్క కార్యాలు వారి జీవితాల్లో జరిగించి దేవుని నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడు మనకి అధికారాన్ని ఇస్తానన్నారు ఈ సంవత్సరం వాగ్దానాలు చూడండి అలాగే ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదిహేడులో కమ్ టు మీ అందరూ మీరందరూ ఎవరైతే కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సమస్యలు సమరయ ప్రజల్లాగా దేవుని ఎరగకుండా దూరంగా ఉన్నారో మీరందరూ కూడా నా దగ్గరికి రండి మీ అందరికీ నేను అన్లిమిటెడ్ దెర్ ఇస్ నో లిమిట్ విత్ అవర్ గాడ్ హౌ మచ్ యూ డ్రింక్ దట్ మచ్ మన కడుపులోంచి మన హృదయంలోంచి పొంగిపోర్లే విధంగా ఆయన దగ్గర ఉన్న జీవజలాలు ఆయన సింహాసనం దగ్గర నుంచి పారే ఆ జీవజలాల్ని క్రీస్తులో ఉన్న జీవజలాలని క్రీస్తులో నా ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ని నీకు నాకు అనుగ్రహించి మనల్ని ఆశ్రవదిస్తానికి ఏసయ్య భూమి మీదకి వచ్చారు ఆయనే క్రీస్తు ఆయనే దేవుని కుమారుడు చిన్న ప్రార్థన చేసుకున్నాను ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలనైనా అయినా అవునైనా మీరే క్రీస్తునైనా యోహాన్ స్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో నాయనా ప్రభా పిలాత అడిగినప్పుడు నాయన ప్రభా నీవే యూదులకు రాజు అన్నప్పుడు అవును నేను రాజుని అని అన్నానైనా ఈ కారణం కోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను సత్యాన్ని ప్రకటించడం కోసమే భూమి మీదకి వచ్చాను అనయన సత్యం ఏంటి అన్నప్పుడు నాయన ప్రభా యూఆర్ ద ట్రూత్ నైనా మీరు అని ఈ రోజున నాయన మా హృదయాలకి తెలియజేసిన ఆయన ప్రభా అలాగే బాప్తీసం ఇచ్చి యోహాన్ గారు మీరు క్రీస్తు అని నాయన ప్రభా తను చెప్పారు నాయన ఈ రోజున మేమునైనా మీ నాయన మీ విశ్వాసులుగా విశ్వాసులుగానైనా అవునైనా సత్యము నాయన రాజు నాయన దేవుని కుమారులు నాయన జీవం కలిగిన దేవుడు మా కోసం సిలువలో బలిగా మరణించిన నాయన మమ్మల్ని ప్రేమించిన రాజు నాయన ప్రభా మమ్మల్ని మీ హృదయానికి హత్తుకునే దేవుడు నాయన మాకు స్వస్థతనిచ్చే దేవుడు నాయన ప్రభా మాకు కావాల్సిన సమస్తాన్ని నాయన ప్రభా అనుగ్రహించినైనా ప్రభా మీ నిబంధనలు నాయన మీ బిడ్డలుగా అయినా మాకు దేనికి కొరత లేకుండా నడిపించే క్రీస్తు అయిన దేవుడు మీరునైనా మీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా కూడానైనా వారి హృదయాలు ఉన్న ప్రతి చీకటిని ప్రతి అనుమానాన్ని డౌట్ని నైనా ప్రభా అపనమ్మకాలని మీరు తీసివేసిన అయినా మమ్మల్ని మా కుటుంబాలని మాకున్న సమస్తాన్ని అలాగే ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వినబోతున్నారో ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా కూడానైనా ప్రభా మీ యొక్క వెలుగును ప్రకాశింపజేసిన అయినా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామలు వేడుకు now tanri amen god bless you all